హాయ్ వేరస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగబాబు గారు రాజ్యసభకు వెళ్ళబోతున్నారు, ఆయనకు సీట్ కన్ఫామ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అందుకే ఢిల్లీకి వెళ్ళారని చెప్పేసి మొన్నటి వరకు కూడా ఒక ప్రచారం అయితే జరగడం మనం చూసాం కదా, ఇప్పుడు దానిపైన నాగబాబు గారు స్పందించారు, ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు. మరి ఆయన ఏం చెప్తున్నారు, ఆయన ట్వీట్ లో ఏముంది, మరి నిజంగా ఆయనకు రాజ్యసభ సీట్ కన్ఫామ్ అయిందా లేదా, ఈ ప్రతి అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో డిస్కస్ చేసి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు, ఇక నాగబాబు గారికి రాజ్యసభ సీటు కన్ఫామ్ అయిపోయింది అని చెప్పేసి మొన్నటి కూడా ప్రచారం జరిగింది కదా, ఇప్పుడు ఆయన స్పందించారు, నాగబాబు గారు ఒక ట్వీట్ కూడా చేశారు అని అంటున్నారు సార్. మరి ఆయన ట్వీట్ లో ఏముంది, ఆయన రాజ్యసభకు వెళ్తున్నట్టేనా, దొరికినట్టేనా ఆయన ట్వీట్, మీరేం చెప్తారు? నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఇంచుమించుకి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత వెళ్ళలేదు కాబట్టి వెళ్ళి కలిశారు. తర్వాత అమిత్ షా గారిని కలిశారు కానీ అప్పుడు మోదీ గారిని కలవలేదు, అందుకే ప్రత్యేకంగా ఈ అపాయింట్మెంట్ తీసుకొని కలిశారు అన్నట్టుగా. దట్టు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఏదైతే గెలుపుకు అంటే తన వంతు ప్రయత్నం చేసినందుకు గాను కూడా ప్రధానమంత్రి గారు ప్రశంసించారు అన్నట్టు చూసాం. అయితే ఇది ఈ లోపల వైసీపీకి సంబంధించిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడం, ఆ రాజీనామాల్లో భాగంగా ఎవరెవరికి టీడీపీ జనసేన బీజేపీ ఎవరెవరు ఎలా సీట్లు సర్దుబాటు జరగబోతుంది, ఎలా పంచుకుంటారు అనే అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో మోపిదేవి గారిది, బేద మస్తానరావు గారిది, తర్వాత మన కృష్ణ ఆర్ కృష్ణయ్య గారి ముగ్గురు సంబంధించి ఎవరెవరికి ఇవ్వబోతున్నారంటే జనసేన నుంచి నాగబాబు గారి పేరు అయితే స్పష్టంగా వినపడింది. అయితే నిన్న కూడా ఒక మీడియా మిత్రుడు మీకులాగే ఒక ప్రశ్న వేశారు, ఏంటంటే గతంలో టీటీడీ చైర్మన్గా కూడా నాగబాబు గారి పేరు ఎక్కువగా వినపడింది, అప్పుడు కూడా ఆయన దాన్ని ఖండించారు, నేను అట్లాంటివి ఏం లేదు, నేను ఏమి ఆశించి చేయట్లేదంటే ఖండించారు. ఇప్పుడు రాజ్యసభలో కూడా ఈ విధంగానే ఆయన ఆశిస్తున్నారా లేదా ఖండిస్తారా అన్నట్టుగా కూడా అడిగారు. అయితే అప్పుడు టీటీడీ చైర్మన్ మీద వచ్చిన ఊహాగానాల్లో వాస్తవం లేదు, నాకు అటువంటి ఉద్దేశం లేదు, నేను ఆ ప్రయత్నాలు చేయలేదన్నట్టుగా ఖండించారు. కానీ మేబీ రాజ్యసభ ఇస్తే మాత్రం తీసుకోవచ్చులే అన్నట్టుగా నేను కూడా అభిప్రాయపడ్డాను నిన్నటికి. అంటే పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ పార్టీలో కింద స్థాయి వ్యక్తులతో అలాగే అధికార ప్రతినిధులతో సర్పంచులు కార్పొరేట్ వీటన్నిటితో కూడా ఎవరైనా కొంచెం అలిగిన ఎవరైనా రెబల్స్గా మారబోతున్నారు, ఎవరైనా కొంచెం అరే మనకి ప్రాధాన్యత తగ్గిపోతుందని ఫీల్ అయ్యే సందర్భాల్లో ఖచ్చితంగా నాగబాబు గారే వాళ్ళని వెంటనే లైన్లోకి తీసుకొని మాట్లాడడం, బొత్సగించడం, నెలకోసారో 15 నెలలకోసారో వీళ్ళందరినీ కాన్ఫరెన్స్ కాల్లు కలిపి మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటారు. అంటే కింద స్థాయి వ్యక్తికి అలా మాట్లాడటము ఆ మాత్రం భరోసా కల్పించడం అనేది ఏ పార్టీకైనా అది అవసరం. సో అలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నాగబాబు గారు చేస్తుంటారండి. సో పార్టీ పటిష్టానికి బలోపేతానికి అది చాలా ఉపయోగపడుతుంది కదా. అయితే ఇక్కడ నాగబాబు గారు దీనిపైన కూడా ఆశించట్లేదు అని ఇవాళ ఆయన ట్వీట్లో చూస్తే అర్థమవుతుంది. మేబీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నేను కేవలం ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను, నా జెండా ఎజెండా అదే తప్ప డబ్బులు సంపాదించాలనో ఇంకేటో కాదు, ఏదైతే ఫలాల్ని ప్రజలు అందుకోలేకపోతున్నారో, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఒకప్పుడు 80% ఖర్చు పెట్టి 20% మింగేవారు, ఇప్పుడు 20% ఖర్చు పెడుతున్నారు, 80% మింగేస్తున్నారు, రాబందులు ఎక్కువైపోయాయని చాలా సందర్భాల్లో అందరూ అనుకున్నారు, ఆయన అభిప్రాయం కూడా అదే. సో ఆయన రాజకీయాల్లో వచ్చాక ఈయన ఏం ఉంటాడులే, ఈయన ఏం చేస్తాడులే, ఆ అన్నయ్య కూడా పార్టీ పెట్టాడు కదా, పార్టీ కాంగ్రెస్లో విలీనం చేశాడు కదా అని రకరకాల విమర్శలు, ఆ రెండు చేతిలో ఓడిపోయాడు, ఆ ముగ్గురు పెళ్ళాలను చేసుకున్నాడు, ఇంకా చెప్పలేము. అంటే వ్యక్తిత్వ హనన గురైన వ్యక్తుల్లో భారతదేశంలో నాకు తెలిసి ఎక్కువగా గురైంది పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారే, ఎందుకంటే లోకేష్ గారు తల్లిని కూడా అవమానించారు అట్లా. సో అట్ట అవమానంగా చేసిన ఇప్పుడు ఎవరెవరైతే సోషల్ మీడియా పోస్టులో ఈరోజు అరెస్టులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు కూడా చాలా భయంకరంగా నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా ఇవన్నీ తట్టుకొని మొత్తానికి గెలుపు సాధించి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి కేవలం రాజకీయాల కోసమే అని ఎన్నిసార్లు గొంతు చించుకున్నా కూడా ఆయన ఒక పొలిటీషియన్గా మార్చే ప్రయత్నం ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. నిజంగా ఆయన డబ్బులే సంపాదించాలి, ఒక ఫెమిలియర్ సంపాదించాలి అని అనుకుంటే నేము లేనిదా కాదు, ఫేము ఆయనకి లేనిదా కాదు. ఇంకా డబ్బు అంటారా, అసలు వరుసగా కొన్ని డబుల్ హ్యాట్రిక్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే వరుసగా సూపర్ కలెక్షన్స్ వచ్చినవి, ఫ్లాప్ అయిన సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ వచ్చినవి.
వరుసగా ఒక 10-12 పోయిన స్టార్డమ్ ఏమాత్రం తగ్గని వ్యక్తి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇంకెవరు ఉండరు. నిజంగా ఒక 10 సినిమాలు పోతే మరెవడు అసలు ఇండస్ట్రీలో మళ్ళీ కనపడ్డు, మళ్ళీ ఏదో తండ్రి పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇవ్వాలి. అట్లాంటిది ఎన్ని చేయినా కూడా ఆ ఇమేజ్ తగ్గలేదంటే ఎంత క్రేజ్ ఉంది. ఈవెన్ ఆయన ఇంతకుముందు భార్య అయిన రేణుదేశాయ్ గారికి కూడా చాలా సందర్భాలు చెప్తారు, అసలు ఆయనకి లేనిదేంటి, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, మంచి క్రేజ్ ఉంది, స్టార్డమ్ ఉంది, కానీ ఇవన్నీ ఆయనకేమీ రుచించవు. ఆయనకి ఎంతసేపు ప్రజల కోసం ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయాలనే తప్పించే మనిషి అదంతే ఆయన మెంటాలిటీ అన్నట్టు కూడా ఆవిడ చెప్పారు. ఇంత విడిపోయి ఇన్నేళ్ళైనా కూడా ఆవిడ ఎప్పుడు ఎక్కడా తప్పుగా చెప్పలేదు. సో అటువంటి వ్యక్తి నిజంగా చాలా ఆ సినిమాలు నిజంగా చేసుకుంటే ఈరోజు ఎవరెవరో ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా 1,000 కోట్లు క్లబ్లో చేరాడు, 100 కోట్ల క్లబ్లో చేరాడు, 100 కోట్లు తీసుకుంటాడు అని అంటున్నారు. ఆయన చేయాలనుకుంటే రావా? అసలు ఈరోజు సోకాల్డ్ సూపర్ స్టార్లు చేస్తున్న యాడ్లన్నీ కూడా ఒకప్పుడు ఆయన తలుపు తట్టినవే. ఆయన ఎందుకో సున్నితంగా తిరస్కరించాడు. ఎప్పుడో పెప్సీ యాడ్, అంటే సౌత్ హీరోలకు అసలు యాడ్సే ఇవ్వని రోజుల్లో మొట్టమొదటిసారి అప్పుడు, ఆ తర్వాత అంటే మధ్యలో ఎక్కడో గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత సౌత్లో ఏదైనా హీరోకి యాడ్స్ రెవెన్యూ ఏదైనా ఉందంటే ఫస్ట్ యాక్ట్ చేసింది పెప్సీకి పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క సూపర్ స్టార్ కూడా చేస్తున్నారు. సో దానికి కూడా ఈ ఆల్కహాల్ కంటెంట్ ఏదో ఎక్కువ ఉందని వెంటనే దాన్ని ఆ ప్రాజెక్ట్ ఆ కాంట్రాక్ట్ కూడా డీల్ క్యాన్సిల్ చేసుకొని ఇంకా చేయననేసి డబ్బులు రిటర్న్ ఇచ్చేసాడు. అంటే కొన్ని ఎథిక్స్ ఆయనకు ఉన్నాయి అంతే, మరి ఎందుకంటే మరి అది గాడ్స్ గిఫ్ట్ అది అని. సో ఆ పరంగా ఆయనకి ఫ్యాన్ బేస్ ఎక్కువ అయిపోయింది. ఆయన అబ్బాయి ఏంటి ఇంత ఇది, అసలు చూడండి మొన్న డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా 100 పంచాయతీలకి 1,00,000 రూపాయలు ఇచ్చాడుగా, పంచాయతీకి 1,00,000 చొప్పున. ఆ వరదలు వర్షాల టైంలో, విజయవాడ వరదల టైంలో అటు కూడా ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఇచ్చాడుగా గోదావరి జిల్లాలో. సో అట్లాంటి అంత వ్యక్తిత్వం కాబట్టి, ఆయనకు ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఎక్కడెక్కడో సంబంధం లేని వాళ్ళే ఆయన అంటే పడి చచ్చి ఆయనకి భక్తులుగా ఉన్న సందర్భంలో సొంత అన్నయ్య ఆయనకి భక్తుడు కాకుండా ఎక్కడ పోతాడు చెప్పండి? నేను తమ్ముడు వెనక ఉండి తన కోసం ఏదైనా చెయ్యాలి అనే తపనతోనే ఉన్నాను తప్ప నేనేమి ఆశించి కూడా కాదు అని కూడా ఆయన మరొకసారి గర్వంగా చెప్తున్నాడు. ఇటువంటి నాయకుడు అంటే ఎటువంటి డిమెరిట్స్ ఏ మచ్చలు లేని నాయకుడికి సపోర్ట్గా ఉండడానికి నేను దేనికైనా సిద్ధమే, నేనేం ఆశించి ఇందులోకి రాలేదు అని ఆయన చెప్పడం కూడా నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే నాగబాబు గారు కూడా కళ్యాణ్ బాబు గారి గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరి చిన్న ట్రోల్ చేసినా ఎంతైనా ఆయన తట్టుకోలేడు, ఇమీడియట్గా ఓపెన్ అయిపోతాడు. అంతే కదా ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్కి ఏమంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే తట్టుకోలేరు, సొంత అన్నయ్య ఎట్లా తట్టుకుంటాడు? చాలా సందర్భాల్లో ఆయన రియాక్ట్ అయిన, ఇంకా చిరంజీవి గారు రియాక్ట్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వచ్చు, కానీ ఈయన రియాక్ట్ అవుతాడు. సో ఇప్పుడు కూడా ఆయనకు సపోర్ట్గా మద్దతుగా ఆయన ఇంకా విజయ అవకాశాలు, ఇంకా గెలుపు, ఇంకా ఎక్కడ ఉన్నత పదవులు అధిరోహించాలని దానికోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తిగానే ఉంటాను తప్ప దీనికి ప్రభుత్వాలో రాజ్యసభ సీటుకు ఆశించి రాలేదు అని మరొకసారి చెప్పారు. చూద్దాం మరి, అంటే ఇప్పుడు ముందు ఎవరైతే రెబల్స్గా ఉన్నారో వాళ్ళని ముందు కంట్రోల్ చేసి తర్వాత కదా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా ఇవ్వచ్చు అని కూడా అయిండొచ్చు. చూద్దాం మరి, రాజ్యసభ సీట్ వద్దన్నారు కానీ మేబీ అది కూటమిలో ఎవరెవరికి వరిస్తుంది అనేది కూడా తెలియదు. సో ఈ అపోహలు పెట్టుకుని తర్వాత డిసప్పాయింట్ అవ్వడం కన్నా ఈయన ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈయన ఇలాగా రేస్లో లేడు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పర్వాలేదు అనుకుంటారు కదా, లేదంటే కింద స్థాయిలో ఉన్న జన సైనికులు కొంచెం ఎమోషనల్ అయ్యి అదేంటిది నాగబాబు గారికి ఇద్దామనుకున్నామే ఎవరు లేదేంటి అని అంటే అనవసరంగా కూటమిలో ఉండే వ్యక్తులకి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి.